ఆప్షన్ వన్ ఈ ఈ పర్టికులర్ స్పేస్ రిక్వైర్మెంట్ ప్రకారంగా కనుక మనకు వెళ్తే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇంచుమించు 4,645 కోట్లు అవుతుంది. ఆప్షన్ వన్ అంటే విజయవాడ విశాఖపట్నం, అమరావతి విశాఖపట్నం రెండు చోట్ల స్ప్రెడ్ చేసి కనుక కడితే, అదే ఒకే చోట ఇంతకుముందు నేను చెప్పిన ఆప్షన్ టూలో కనుక కడితే 2,500 నుంచి 3,500 క్రోర్స్ అవుతుంది. ఎందుకు ఇలా అవుతుంది అని అంటే ఇక్కడ మనకి ఈ ఏదైతే ఈరోజు క్యాపిటల్గా ప్రపోజ్ చేసినటువంటి ఏరియా ఉందో ఆ ఏరియా మీద సాయిల్ స్ట్రెంగ్త్ స్టడీ ఐఐటి మెడ్రాస్ నుంచి చేయటం జరిగింది. శ్రీ ఐఐటి మెడ్రాస్ సాయిల్ స్ట్రెంగ్త్ స్టడీ ఇచ్చినటువంటి స్టడీలో సాయిల్ కండిషన్ ఏ విధంగా ఉంది, ఎన్వైరాన్మెంట్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది అనేది తీసుకున్నప్పుడు 2009లో మీ అందరికీ తెలుసు రీసెంట్ ప్యాస్ట్లో దట్ ఈస్ ద హైయెస్ట్ ఫ్లడ్ ఇన్ కృష్ణా రివర్. ఆ విధంగా వచ్చినప్పుడు ఆ రోజు తీసినటువంటి మ్యాప్ ఇది, 2009లో హైయెస్ట్ ఫ్లడ్ వచ్చినప్పుడు తీసినటువంటి మ్యాప్ ఇది. ఈ మ్యాప్లో ఈ బ్లూ కలర్లో ఏదైతే ఉందో అప్పుడు ఫ్లడ్ అయిపోయినటువంటి ఏరియా, ఈ ఫ్లడ్ అయినటువంటి ఏరియా ఈరోజు అమరావతిగా ప్రపోజ్ చేయబడినటువంటి ఏరియా. టూ థౌజండ్ నైన్ ఫ్లడ్స్లో సో 2009 ఫ్లడ్స్లో తీసుకున్నటువంటి ఏరియా ఇప్పుడు వారు సాయిల్ స్ట్రెంగ్త్ని స్టడీ చేసినప్పుడు వారు ఏం చెప్పారంటే అక్టోబర్ 2009లో వచ్చినటువంటి పిక్చర్ ఇది, మన ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఈ పిక్చర్ ఇది అవైలబుల్, ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు. కనీసం 5 ఈ ఎంబాంక్మెంట్ నుంచి 5 కిలోమీటర్ల దూరానికి వెళ్తే తప్ప అక్కడ ఏ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ కూడా రికమెండెడ్ కాదు, ఐడియల్ కాదు అని వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో చెప్పడం జరిగింది. సో ఎందువల్ల అంటే ఈ ఏరియా మొత్తం కూడా ప్రోన్ ఫర్ ఇనండేషన్ అండ్ ఫ్లడ్స్. అది ఆల్రెడీ ఇక్కడ మనం చూసినటువంటి మ్యాప్లో 2009లో జరిగింది, అప్పుడు 11.8 లాక్ క్యూసెక్స్ వాటర్ రావడం జరిగింది, అందరూ తెలుసారు విజయవాడలో మనం చూసారు. సో ఆ సమయంలో ఈ ఏరియా అంతా కూడా ఇనండేట్ అయిపోయినటువంటిది. సో ఏ పరిస్థితిలోను ఇది, ఏ పరిస్థితిలోనూ 2 కిలోమీటర్స్ అయితే అసలు కన్స్ట్రక్షన్ ఏది చెకప్ చేయకూడదు, 5 కిలోమీటర్స్ వరకు నాట్ రికమెండెడ్ అనేటువంటిది సాయిల్ స్ట్రెంగ్త్ రిపోర్ట్లో వారిచ్చినటువంటి. సో దీని కన్సిడరేషన్ తీసుకున్నప్పుడు మనకి కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. ఒకవేళ మన బిల్డింగ్స్ కడితే ఆ ఏరియాలో 40 మీటర్స్ డెప్త్కు వెళ్ళాలి ఫౌండేషన్ కోసం అని చెప్పాలి. 2 కిలోమీటర్స్ వరకు అయితే 40 మీటర్స్ డెప్త్ వెళ్ళాలి, ఆ తర్వాత ఏరియాని బట్టి 30 మీటర్స్ 20 మీటర్స్ 15 మీటర్స్ ఆ విధంగా ఉంటుంది ఆ ఏరియాలో కాస్ట్. సో మినిమమ్ ఈజ్ డబుల్, జనరల్గా జరిగేటువంటి కన్స్ట్రక్షన్ కంటే మినిమం డబుల్ అవుతుంది అనేటువంటిది వారు చెప్పడం జరిగింది. ఐఐటి చెన్నై ఇచ్చినటువంటి రిపోర్ట్. సో ఇది కూడా వారు దీంతో పాటు జత చేశారు. చేసి ఈ కన్స్ట్రక్షన్ కాస్ట్లో ఈ విధమైనటువంటి వ్యత్యాసం ఉంది. ఇంతకుముందు నేను 1.1 లాక్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తే కూడా కనీసం 20 నుంచి 30 ఇయర్స్ మినిమం పడుతుంది అనేటువంటిది మనం అనుకునేటువంటి బెనిఫిట్స్ రీచ్ చేయడానికి. అలాగే ఇక్కడ కట్టేటువంటి బిల్డింగ్స్ యొక్క కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా ఆ విధంగా ఇంక్రీజ్ అవుతుంది. సో యావరేజ్గా తీసుకున్నప్పుడు మనకి 1,000 నుంచి 1,500 కోట్లు ఈ ఆఫీస్ స్పేస్ నిర్మాణానికి, అంటే 6 లక్షల SFT నిర్మాణానికి కనుక అనుకుంటే అవుతుంది అనేటువంటిది వారు చెప్పారు. సో దీంతోపాటు ఇంకొకటి ఏం చెప్పారంటే 1 లక్ష మంది సెక్రటేరియట్ని సంవత్సరానికి వచ్చినటువంటి వాళ్ళని పరిగణలో తీసుకుని ఎందుకు వస్తున్నారు, వీళ్ళు ఎవరిని కలవడానికి వస్తున్నారు అనేది ఒక స్టడీ చేయడం జరిగింది. సో ఈ విధంగా స్టడీ చేసినప్పుడు 1 లక్ష మంది మనం అంటే మన దగ్గర ఉన్నటువంటి డేటా, గేట్ దగ్గర ఉన్నటువంటి డేటాను తీసుకుని స్టడీ చేస్తే వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్, తర్వాత లోకల్ గవర్నెన్స్ మున్సిపల్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి 34,435 మంది వచ్చారు. 26,000 మంది ఈ హారిజాంటల్ డిపార్ట్మెంట్స్ సంబంధించి, 22,000 మంది ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 8,000 మంది అగ్రికల్చర్, 8,000 మంది ఎడ్యుకేషన్,
3000 మంది టూరిజం ఈ విధంగా రావడం జరిగింది. ఇది తీసుకున్నప్పుడు 52% గ్రీవెన్స్ రెడ్రెస్సల్ కోసం వచ్చారు, 25% సీఎం రిలీఫ్ ఫండ్ని అప్లై చేయడానికి వచ్చారు, 20% రకరకాల రికమెండేషన్స్ కోసం వచ్చారు, జాబ్స్ ట్రాన్స్ఫర్స్ రకరకాలైనటువంటి ఇష్యూస్ అంటే ఇన్ఫ్లుయెన్స్కి 3% అదర్స్ వచ్చారు. ఈ విధంగా 100%ని మనం అనలైజ్ చేసినప్పుడు తెలిసింది. అయితే వాస్తవంగా 25% సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుంది అనేటువంటి క్లారిటీ లేదు. వాస్తవంగా అది ఉండుంటే అంతమంది అసలు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. రెండవది, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, కలెక్టర్స్ ద్వారా పంపించవచ్చు. సో ఇట్లాంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఎవరైతే ప్రజలు ఈ సీట్ ఆఫ్ గవర్నమెంట్ దగ్గరికి వచ్చే పరిస్థితి ఉందో అది కూడా రాకుండా మనం అవాయిడ్ చేయగలిగే అవకాశం ఉంది. ఏ విధంగా ఉంది అని అంటే, ఇంటర్మీడియట్ లెవెల్లో కోఆర్డినేషన్ లేయర్స్ లైక్ సాటిలైట్ కమిషన్ రేట్స్ని గనక పెట్టుకుంటే ఈచ్ రీజియన్కి అసలు ఎవరు కూడా సెక్రటేరియట్కి కామన్ పీపుల్ రావాల్సిన అవసరం ఉండదు అనేటువంటిది వారు ప్రపోజ్ చేశారు. సో 6 రీజియన్స్ని ఏదైతే ప్రపోజ్ చేశారో 6 రీజియన్స్లో కూడా సాటిలైట్ కమిషన్ రేట్స్ని ఏర్పాటు చేసుకుంటే కనుక డిస్ట్రిబ్యూటెడ్ గ్రోత్తో పాటు యాక్సెస్ టు ద పీపుల్ అనేటువంటిది, ప్రజలు త్వరితగతిన సేవలు అందించడం అనేది ఉంది. ఇన్ అడిషన్ టు దిస్, మెజారిటీ ఆఫ్ ది సర్వీసెస్ అండ్ మెజారిటీ ఆఫ్ ద నీడ్స్ ఈరోజు గ్రామాల్లోనే, పట్టణ వార్డుల్లోనే గ్రామ సెక్రటేరియట్స్ ద్వారా, వార్డ్ సెక్రటేరియట్స్ ద్వారా డైరెక్ట్గా పీపుల్కి అందించేటువంటి గవర్నెన్స్ ఆల్రెడీ మొదలవుతుంది. సో ఆ కాంటెక్స్ట్లో కూడా ప్రజలు ఎవరూ కూడా నేరుగా, అంటే సామాన్య పౌరుడు ఎవరు కూడా సెక్రటేరియట్ని సందర్శించాల్సిన అవసరం ఉండదు. ఎట్ ద మోస్ట్ కమిషనరేట్స్ లాంటి వాటికి ఉంటుంది. ఆ కమిషనరేట్స్ అనేవి కూడా రీజనల్గా ఏర్పాటు చేస్తే సరిపోతుంది. మొట్టమొదటి లెవెల్లో గ్రామ వార్డు స్థాయిలో అయిపోతాయి, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లోనే అయిపోతాయి. ఇంకా ఏమైనా చిన్న చిన్నగా మిగిలితే రీజనల్ లెవెల్లో మీట్ అవ్వచ్చు అనేటువంటి దాన్ని వారు ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రపోజ్ చేసినప్పుడు ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2 కూడా వారు ఒక మెరిట్స్ డిమెరిట్స్ని ఇచ్చారు. ఇప్పుడు ఆప్షన్ 1లో మనము మెయిన్ సెక్రటేరియట్ అండ్ ది గవర్నర్ విత్ 15 హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, తర్వాత లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమర్జెన్సీ సెషన్స్, హైకోర్టు బెంచ్తో పాటు విజయవాడలో ఒక 15 శాఖలు, అది కూడా ఓన్లీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, నాట్ సెక్రటేరియట్. కర్నూలులో హైకోర్టు. ఆప్షన్ 2లో ఎంటైర్ సీట్ ఆఫ్ గవర్నమెంట్ విశాఖపట్నంలో ఉంటూ కమిషనరేట్స్ కూడా, డైరెక్టరేట్స్ కూడా విశాఖపట్నంలోనే ఉంటూ ఒక బెంచ్ ప్లస్ ఎమర్జెన్సీ అసెంబ్లీ సెషన్స్ కనుక ఉంటే ఏమవుతుందంటే, ఒకటి రీజనల్ రిప్రజెంటేషన్ అనేటువంటిది అన్ని రీజన్స్కి కూడా కవర్ అవుతుంది కాబట్టి అది ఇట్ విల్ బి మీటింగ్ వెరీ హై. 2, ఈజ్ ఆఫ్ కోఆర్డినేషన్, శాఖల మధ్య సమన్వయం అనేది, త్వరితగతిన సర్వీస్ డెలివరీ అనేది సాధ్యమవుతుంది ఆప్షన్ 2 అయితే. ఆప్షన్ 1లో అయితే కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా మూమెంట్ ఉంటుంది, ఒక చోట నుంచి ఒక చోటకి తిరగాల్సింది, ఫైల్స్ ఎత్తుకెళ్లాల్సింది, మీటింగ్స్ పెట్టుకునే దానికి, రివ్యూస్కి ఇలా తిరుగుతూ సమయం వేస్ట్ చేసి సర్వీస్ డెలివరీలో అది ఇబ్బంది కలిగిస్తుంది, ప్లస్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి అది అంత సమంజసం కాదేమో అనేటువంటి అంశాన్ని వారు చెప్పారు. తర్వాత ఈ ఆప్షన్ 1లో ఏవైతే మనం కొంత అమరావతి ఏరియాలో నిర్మించాలనుకుంటే కనుక అది 4,700 కోట్లు ఇంచుమించుగా రావడం అనేటువంటిది, దీంతో పోల్చుకుంటే 1,200 నుంచి 2,200 కోట్లు అదనంగా జరుగుతుంది. కేవలం ఒక 5-6 లాక్ SFT కనుక మనం కన్సిడరేషన్లో తీసుకుంటే, సో ఆ విధంగా తీసుకున్నప్పుడు కూడా ఆప్షన్ 2నే ఎక్కువ మెరిట్స్ ఉన్నాయనేటువంటిది. తర్వాత ఎప్పుడైతే మనం శాటిలైట్ సెషన్ మన కమిషనరేట్స్ పెడతామో రీజనల్ ఆస్పిరేషన్స్తో పాటు సిటిజన్స్ యాక్సెస్ కూడా ఉంటుంది కాబట్టి ఇంకా ఆప్షన్ 2లో ఉన్నటువంటి మెరిట్స్ ఇంకా ఎన్హాన్స్ అవుతాయి. కాబట్టి ఆప్షన్ 2నే మీరు కన్సిడర్ చేస్తే బాగుంటుంది అనేటువంటి
merits demerits study lo varu telijeyadam jarigindi. So ee vidhanga varu oka shunnamainatvanti analysis, region wise development with each growth center and areas of development, alage agriculture daggar nunchi industries infrastructure varaku social physical anni amshalni anni prantalaki ye vidhanga samatulyanga ivvali anetuvanti amshalanni kuda pariganalo teesukuni varu aa data backup toti ee report ivvadam jarigindi. Ee roju ee report ni హై పవర్ కమిటీకి రిఫర్ చేయడం జరుగుతుంది. సో అది హై పవర్ కమిటీ పరిశీలన తర్వాత వారు ఇచ్చేటువంటి రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో అది ప్రభుత్వానికి క్యాబినెట్కి వెళ్తాయి. ఆ తర్వాత ప్రభుత్వం తీసుకునేటువంటి విధి విధానాలను బట్టి మిగిలినటువంటి అంశాలు ఆధారపడి ఉంటాయి. ప్రధానంగా ఇది ఈ బీసీజీ ఏదైతే మేము తీసుకున్నామో వారు ఇచ్చినటువంటి నివేదికను ఈరోజు మేము ముందు జరిగింది.